गीता गोविंदम ఎక్కడ కరవిన్ ఈ న్యూస్ కి కారణమైన వాణ్ణి అడిగి నిజం తెలుసుకోవడానికి ఓ దర్విన్ జరిగింది చాలు ఇంకా పెద్దది చేయొద్దు జాబ్ పోయింది పరువు పోయింది పేరు పోయింది ఇంకా ఆలోచించడానికి కాపాడుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు గీత నన్ను ఆపలని చూడొద్దు ప్లీజ్ अरविंद गीतल प्रपंच मेलचाउंटे चूसावा पद तूर्लु चूपिचा उंटे चूडकुंडा एट उंडेदे पेपर लो बंडप्पुडु ओन्ले नी वरकु रादु अनुकुन्या इप्पुडु टीवी लो चूसी नीतो माट्लाडकुंडा उंडलेकपोतानु नुव्वु चेप्पकपोयिना पेपर लो फोटो पड्डं नाकु तेलुसु नेनु कूडा चूसुन्ना అన్నే సోటమే తప్ప ఏమీ చేయలేకపోతాండా ఇంద్ర ఊర్లో తలెత్తుకొని తిరగలేకపోతాను ఏం జరిగినాదో వాళ్ళ మధ్య ఏం ఉండాదో తెలియనొళ్ళు నా ఎనక నోటికొచ్చినట్టు వాగుతా ఉండారు ఏం దెలవనట్టు ఏం విననట్టు గమ్ము నుండి గతిపట్టినదరా ఊర్లో నీ పరిస్థితే కాదు ఈడ నాకు కూడా అట్టగే ఉండదే ఓకే తోరి అందరు పరువు తీసి గొప్ప పని చేసినది నీ కోడలు గోవిందు గీత తప్పు చేసినాదో లేదో కానీ చెయ్యని తప్పుకే శిక్ష మనం అనుభవించాండాం తెలిసినోళ్ళు తెలవనోళ్ళు అంతా ఫోన్లు చేసి ఏదేదో మాట్లాడుతాండారు జీవితంలో మొట్టమొదటి తూరి సమాధానం చెప్పడానికే ఆలోచిస్తా ఉన్నాను ఊర్ని బాగు చేసే జేజమ్మనే గీతకి జేజేలు కొట్టిన వాళ్ళంతా నా కాడికొచ్చి ఏం జరిగినదని ఆరాల్ చేతా ఉండారు ఎన్ని దినాలు గీత నా కోడలని తలెత్తుకొని తిరిగిన నాకు తలగొట్టేసిన మాదిరి ఉండాది ఎన్ని దినాలు గీత నిన్ను మార్చుకోవాలనే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నో మారకుండా చేసిన ప్రతి పని వల్ల పరువు పోయిందనుకున్నా మంచి చేర్చాదనుకున్న గీత వల్లే ఇప్పుడు పరువు పోతా ఉంటే ఏం చేయాలనో యూర్కి చెప్పుకోవాలనో తెలవట్లేదు ఇంటి బయటోళ్ళే కాదు ఇంట్లో ఉన్న మీ ఉదనకు కూడా గీత చేసిన పని వల్ల నోరు పెరిగినది నేను చేసిన పనులకే నన్ను ప్రశ్నించే స్థాయికి వచ్చుండది అందుకే మనిషిని నమ్మే ముందు అన్ని రకాలుగా ఆలోచించాలా నన్ను ఆ అమ్మిని నువ్వు ఇండి తీసుకుపోయినాక నేను ఎంత దూరం పెట్టాలని చూసినా నువ్వే అమ్మి గొప్పలు డప్పులు కొట్టి మరి మా ఇద్దర్ని ఒకడ చేయాలని చూసినావు గీతను ఒక్క మాట అంటే నా మీద అంత ఎత్తున లేసేదానివే ఇప్పుడు చూడు ఏమైనాదో వదినే కాదు ఎవరన్నా నువ్వు చేసిన పనికి అట్నే అంటారో ఏంద్రా నువ్వు కూడా నన్నే అంటావా గీతను అందరికన్నా ఎక్కువగా నమ్మింది నువ్వు నిన్నుగా ఇంకెవరు నానాలా రే గోవిందు గీత చేసిన పనికే ఆ ఎమ్మిని అనుమానించలేకపోతాను అట్టగని చేసింది సమర్థించలేకపోతాను మీ నాయన పోయినప్పటి నుంచి ఊరికి న్యాయం చెప్పే నేను ఇంటో సమస్య వచ్చే తప్పుప్పులు చెప్పలేని స్థితిలో ఉన్నాను నీ ఆలోచన బాధ తెలుచా ఉండది ముక్కటమ్మ నీ మనసుకి గీత ఏ తప్పు చేయదనిపించా ఉండది కానీ నేను పుట్టిచ్చున్న సాక్ష్యాలు నీ అభిప్రాయాన్ని మార్చా ఉండాయని అర్థమవుతా ఉండాది నిన్ను బాధపెడుతున్నందుకు నన్ను క్షమించు ముక్కటమ్మ రే గోవిందు నువ్వు నమ్మిన గీత నిజం ముక్కటమ్మ గీత సానా గొప్పది ఆ అమ్మకి ఏ పాపం తెలియదు ఏ తప్పు చేయలేదు అన్ని చేర్చుంది దోషిగా నిలబెట్టి ఇంటి పరువు తీసుండాది నేను ఆ నిజం ఇప్పుడే కాదు ఎప్పటికీ చెప్పలేను రే గోవిందు ఉండావా ఉండాను ముక్కటమ్మ మాట్లాడకుండా ఏం ఆలోచిస్తాండావు ఇన్ని దినాలు జరిగిన దానికే మొదలైన సమస్యలకి అంతం పరికే నిర్ణయం తీసుకోబోతా ఉన్నాను ముక్కటమ్మ ఏందా నిర్ణయము సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తాది అప్పటి వరకు నన్నే అడగొద్దు ముక్కటమ్మ ఇప్పటికే సానా ఆలస్యమైనది
పరిస్కారం దొరుకుతుందనుకున్న ప్రతిసారి మళ్ళీ మొదటకే వచ్చా ఉండాలి. ఇకపై ఆ తప్పు జరగకుండా సమస్యలన్నీ మాయమయ్యే రోజు వచ్చి ఉండాలి. గోవింద్ ఎక్కడ? లోపలున్నారు సార్. ఆ నందో, నేను చూసుకుంటా కదా, నువ్వేం గాబరపడమాకు. సరే. గోవింద్, ఏంట్రా నువ్వు చేసిన పని? నీకు దూరంగా ఉంటున్నా ఎందుకురా ఇలా పగ పెంచుకున్నావు? ఏం చేశామని మా పరువు తీస్తున్నావు? నువ్వు ఆ అమ్మీ కలిసి ఊర్లో నా పరువు తీసుండారు, ముక్కోటమ్మకి ఊర్లో ఉన్న గౌరవాన్ని నాశనం చేస్తుంటారు. దాంతో పోల్చుకుంటే ఇదంతా. ఆ రోజు ఏం జరగలేదు, అదంతా నీ భ్రమ. కానీ ఈరోజు నువ్వు చేసిన పని వల్ల గీత మర్యాదతో పాటు నా ఉద్యోగం కూడా పోయింది. పోవడం కాదు, నీలాంటి అనర్హులకి ఆ ఉద్యోగమే అనవసరం అని ప్రభుత్వమే తేల్చేసిందన్నమాట. అర్హత గురించి, ఉద్యోగం గురించి నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. మా పర్సనల్ లైఫ్ గురించి నీకేం తెలుసని మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. దూరం అవ్వాలనుకున్న వాడికి దూరంగానే ఉండాలి, కానీ దిగజారుడు పనులు చేయకూడదు. ఏ డైరీ చూసి గీతను అవమానించావో అదే డైరీతో ఇప్పుడు ప్రపంచం మొత్తం మా ఇద్దరిని అవమానించేలా ఎందుకు చేశావు? ఆ డైరీలో ఉన్న ప్రతి అక్షరం నాకు నేనుగా రాసుకున్న తప్ప గీతకి సంబంధం లేదని చెప్పినా వినకుండా ఎందుకు మీడియాకి అందించావు? నీ కాడ డైరీ ఉంటే నా కాడికి ఎట్టా వచ్చాదే, టీవీ వాళ్ళకి నేనెట్ట ఇచ్చాను. ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసిన వాడివి, ఈ డైరీని దొంగతనం చేయడం కష్టమా? సరే, అదే ప్రశ్న తిప్పి నేను అడిగితే ఏంది నీ సమాధానం? మా కుటుంబానికి, మా ఊరికి మాత్రమే తెలిసిన ఈ రహస్యాన్ని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేచ్చే మీ ఇద్దరిని ఎడదీసేవాళ్ళు ఎవరు ఉండరని ఇట చేసినారేమో. అలా అనుకునేవాడినే అయితే ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉంటాను? ఈ పని ఎప్పుడో చేసుండేవాడిని కదా. సరైన సమయం కోసం ఎదురు చూసుండావేమో. అలా టైం చూసుకుని ప్లాన్ చేసేది నువ్వు, నేను కాదు. డైరీ అడ్డు పెట్టుకొని మా లైఫ్ని డిస్టర్బ్ చేసింది నువ్వో కాదో త్వరలోనే తెలుస్తా. నువ్వని తెలిస్తే మాత్రం నిన్ను వదిలేదే లేదు. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడేంది అనుకో, నేనే నేరుగా పోయి మీడియాకి ఇచ్చుండాను. ఏం చేస్తావు? ఈరోజు గడిచే మర్చిపోయే వార్తల గురించి నువ్వు ఆలోచించా ఉండవు. చచ్చే వరకు బతకాల్సిన ఊర్లో ఎవడు ఏమంటాడో, మీ ఇద్దరి మధ్య ఏముందని అడుగుతారో అని ఆలోచించి నేనెంత ఆవేశపడాలా? గీతకి తాలుగట్టింది నేను, కానీ కాపురం చేచ్చా ఉండది నీతో. రై నోర్ మీరా. ఇంకొక్క మాట గీత గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. వద్దు సార్, ప్లీజ్ సార్, అందరూ చూస్తున్నారు, వదిలేయండి. ఆ అమ్మే గురించి అంటే నీకేంది? నీ ఇంట్లో ఉంటుందన్న పొగరా, లేక ఎవరేం చేసినా కలెక్టర్గా నీ పరిపతి చూపించావని ధైర్యమా? రెండూ కాదు. ఏ కష్టం వచ్చినా క్షణం కూడా ఆలోచించకుండా సాయం చేసే స్నేహం, నమ్మకం. నీది స్నేహం అయితే నాది తాలి కట్టిన అధికారం, అది నమ్మకం అయితే నాది పెండ్లమని చెప్పుకునే అర్హత. గీత మెడలో తాలున్నంతకాలం ఆ అమ్మి గోవిందానికి భార్య మాత్రమే. ఆ అమ్మి నీకు నచ్చినట్టు బతకాలా, నాకు దూరంగా ఉండాలంటే ఉన్నది ఒకటే దారి, పోయి ఆ అమ్మి మెడలో తాలిని పెరుక్కురా. అప్పుడే గీతకి నాకు మధ్య ఏ బంధం ఉండదో, లేదంటే మధ్యలో వచ్చి నిన్ను అక్రమ సంబంధం అంటారు. నేనన్న మాదిరే ఊరంతా హీనంగా నీచంగా చూచారో మాట్లాడతారో. ఆలోచించే మనసు,
చూసే చూపు రెండు మంచివి కానప్పుడు ఎవరలా మాట్లాడితే ఏంటి? నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడినా నేను చెప్పేది మాత్రం ఒకటే, గీత ఏ తప్పు చేయలేదు. ఈరోజు నువ్వు మీడియా ముందు బయట పెట్టాలనుకుంటున్న ప్రతి మాట అబద్ధమేనని ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా ప్రూవ్ అవుతుంది. గీత గొప్పతనం నీకు తెలియనట్టు నువ్వు నటిస్తున్నావు. ఆమె చేసిన త్యాగం, అనుభవించిన కష్టం నువ్వు మర్చిపోయినట్టు మాట్లాడుతున్నావు. కానీ నేను మాత్రం పూర్తి స్పృహతో, రెస్పాన్సిబిలిటీతో చెప్తున్నాను. గీత కోసం, గీత జీవితం కోసం అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాను. కానీ గీతకి మాత్రం ఏ అన్యాయం జరగనివ్వను. థ్యాంక్ యూ సార్. గీత ఇంట్లో నుంచి డైరీ తెచ్చింది నేనేనని ఎక్కడ చెప్పేస్తారోనని చాలా భయపడ్డాను. మా మధ్య గొడవల్లో ఎవరు రావడం నాకు ఇష్టం లేదో, నువ్వు కూడా ఈ విషయంలో గమ్మునుండో. సరే సార్. గీత మీద నువ్వు పెంచుకున్న ఈ నమ్మకం, అభిమానం రెండూ జీవితాంతం ఇట్నే ఉండాలా? అప్పుడే పెళ్ళైన తర్వాత మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. అప్పటి వరకు నీ కోపాన్ని ఎంతైనా సరే సంతోషంగా భరించాను. గీతమ్మా, మళ్ళీ ఇంకోసారి చేయి. చెప్పు జయమ్మ. టీవీలో ఏందో అదినా, ఏదేదో మాట్లాడుతూ ఉండారు, ఏవేవో చెప్తా ఉండారు, అసలేం జరుగుతుండది? ఈ ప్రశ్నలు అడగాల్సింది నన్ను కాదు జయమ్మ, అంతా చేసిన మీ అన్నని. ఆగుతుందనుకున్న ప్రతిసారి సమస్యని పెద్దది చేస్తూనే ఉన్నారు. ఏంది, మా అన్న ఇట్టా చచ్చున్నాడా? అవును జయమ్మ. ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? ఇలాంటి పనులు చేయటం, నా జీవితంతో ఆడుకోవడం మీ అన్నకి చాలా రోజుల నుంచి అలవాటుగా మారిపోయింది. ఇంటికి, ఆ ఇంట్లో మనుషులకి దూరంగా బ్రతకాలని వస్తే నా వెనకే వచ్చి పరువు తీసే దారులు వెతుకుతున్నారు. ఇప్పుడు విడాకులు కావాలని ఇదంతా చేస్తున్నారు. ఏందది నన్ను చెప్పేది? మీ అన్న చేసిన ఘనకార్యం. నా భార్యకి వేరే వాళ్లతో సంబంధం ఉంది, దానికి ఊరంతా సాక్ష్యం. అలాంటి దానితో నాకు కాపురం చేయాలని లేదు అని కారణం చాలా బాగా వివరించి నోటీస్ కూడా పంపించారు మీ అన్న. లేదు అదినా, అన్నమతి చెడినట్టుండాది. ఒకతో నేను అన్నని కలిసి మాట్లాడతా. వద్దు జయమ్మ, విడాకులు కావాలని ఆయన అడిగారు, విడిపోవాలని నేను డిసైడ్ అయ్యాను. మధ్యలో మీరు మాట్లాడడానికి ఏమీ లేదు. అక్క, లైఫ్ గురించి, లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఎన్నోసార్లు నువ్వు మాకు చెప్పావు. జీవితం గురించి తీసుకునే ప్రతి నిర్ణయం ఒకటికి 10 సార్లు ఆలోచించాలని చెప్తావు. అలాంటిది నువ్వీ నిర్ణయం? సాయి, ఈ నిర్ణయం తీసుకున్నది కేవలం నా కోసం కాదు, నా వల్ల నాశనమవుతున్న అరవింద్ పేరు, ప్రతిష్టల కోసం. మీ బావ చేసిన పనికి అరవింద్ని వారం రోజులు సస్పెండ్ చేశారు. ఎంతమంది ఫోన్ చేసి అతనికి సంబంధం లేని విషయాల గురించి ఎంతగా అడుగుతున్నారో తెలుసా? వాళ్ళకి సమాధానం చెప్పలేక ఎంత బాధపడుతున్నాడో నా కళ్ళారా చూశాను. అలాంటి సిన్సియర్ ఆఫీసర్ లైఫ్ నా వల్ల, ఆయన వల్ల డిస్టర్బ్ కావడం నాకిష్టం లేదు. అందుకే
అన్ని రకాలుగా ఆలోచించి సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం ఇదేనని నేను భావించాను. అందుకే ఆ దారిలోనే తీసుకున్న నిర్ణయం ఇది. అట్ట మాట్లాడమాకొదినా అన్నేదో ఆవేశంలో రాసలీలలు అవివాహ సంబంధంలో మునిగి తేలుతున్న ఆదర్శ పురుషుడు మన జిల్లా కలెక్టర్ అయిన అరవింద్ గారు కొన్ని రోజులుగా గీత అనే అమ్మాయితో తన గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడు. గీత భర్త ఎన్కే ఇండస్ట్రీస్ పార్ట్నర్ గోవిందమణి మా పరిశోధనలో తేలింది. ఏందిరా ఇదంతా? ఇన్ని దినాలు నువ్వు ఆడిన నాటకాన్నే ప్రపంచం నిజమనుకుంటుండదురా? దూరం చేసుకునైనా గీతమ్మ జీవితాన్ని బాగు చేయాలనుకున్నందుకు చాలా సంతోషించాను. కానీ ఇట్ట బజారు పాలు చేయటం తప్పయ్యా. ఏంది ముసలోడా, నువ్వు కూడా ఇట్ట మాట్లాడుతూ ఉండవు. ఇంకెట్ట మాట్లాడాలరా? పుట్టినరోజునాడు పేపర్లో గీతమ్మ ఫోటో వేయించిన రోజే నిన్ను ఆపి ఉంటే ఈ దినం ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. నీ త్యాగం గొప్పగా ఉండాలి గాని ఇట్ట తలుచుకునే బాధపడేలా మాత్రం కాదయ్యా. ఇదంతా చేసింది నేను కాదు, టీవీ వాళ్ళకే మా గురించి తెలిసేలా చేసింది నేను కాదు. మా ఆఫీసులో పనిచేస్తున్న కళ్యాణి అనే అమ్మాయి ఆయమ్మే అరవింద్ డైరీని టీవీ వాళ్ళకిచ్చుండాది. గీత అరవిందు ఆఫీసులో అందరూ నేనే తప్పు చేశాను అంటా ఉంటే నాకేం బాధలేదు. కానీ నా గురించి అన్నీ తెలిసి నువ్వు కూడా అట్ట అనుకోవడం నాకు నచ్చలేదు ముసలాడా. అంటే గీతను దూరం చేసే పన్నాగం అనుకుంటానరా? గీతని బాధ పెట్టాలనుకున్నాను, దూరం చేసుకుంటా ఉన్నాను. అంతేకానే దానికోసం మరీ ఇంత నీశానికి ఏనాటికి దిగజారను. సరే పద. ఎక్కడికి? గీతమ్మ కాడికే. ఎందుకు? ఇదంతా చేసింది నువ్వు కాదు, మీ ఆఫీసులో అమ్మాయిని చెబుదాం. చెబితే నువ్వు తప్పు చేయలేదని తెలుస్తుంది కదా. అంట తెలిచే నిజం తెలియడం వల్ల నాకొచ్చే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ. గీత మనసులో కోపమే నాకు ముఖ్యం. అదే అరవింద్తో ఆ ఎమ్మిని కలిపే దారవుతుంది. అందుకే ఆ ఎమ్మి నా గురించి ఎంత తప్పుగా అనుకుంటే నాకంత మంచిదే. గోవిందం, టీవీలో వచ్చింది మామూలు వార్త కాదు. పెనివిటి పరువు తీసే శత్రువు అయ్యాడని, లేని సంబంధాన్ని లోకానికి తెలిసేలా చేశాడని గీతమ్మ అనుకుంటూ ఉండాలి. కోపం ఒకటే వస్తే పర్వాలేదు, కానీ ఆ కోపానికి బాధ తోడైతే ఆ అమ్మి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఆ పాపం ఎవరిది? చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఉంటుందేమో, కానీ గడిచిన కాలాన్ని పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకొచ్చే శక్తి మనుషులకి లేదురా. ఆలోచించుకో. లేదు లేదు ముసలాడా, నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగదు. గీత ఒంటరిగా ఏమి లేదు, ఆడ అరవింద్ ఉన్నాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటా ఉన్నాడు. గీతకి ఏమీ కాదు. గీతకి అరవిందులకి ఎంత కోపం తెప్పించినా నా మీద ఎగురుతుండారు, కానీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం లేదు. కనీసం ఈ వార్తలు చూసైనా నేను అనుకున్నది నిజం చేస్తే చాలు. గోవిందు, అరే గోవిందు! లేదు, ఏదో తేడా జరుగుతూ ఉండాలి. నా మనసు ఏదో కీడు శంకిస్తూ ఉండాలి. గీత జీవితం కోసం గోవిందు ఆలోచించింది నచ్చి సాయం చేశాను. కానీ రోజు రోజుకి వారి మధ్య పెరుగుతున్న దూరం చూస్తూ ఉంటే అది తప్పని ఇప్పుడే అర్థమవుతా ఉండాది. ప్రాణం లేకుండా జీవోత్సవం మాదిరి బతకటానికి గోవింద్ సిద్ధమైనాడు. కానీ నవ్వు లేని వాడు బతుకు చూడటానికి నేను సిద్ధంగా లేను. ఇన్ని దినాలు గీత గోవిందం ఇద్దరి కోసం ఆలోచించాను, కానీ ఇప్పుడు ఇద్దరిని కలపటానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళిద్దరూ కలిసే బతకాలి, కష్టాలు దూరం అవ్వాలి. కానీ మనసులో ప్రేమ కాదు. ఇదంతా జరగాలి అంటే
గీతమ్మకి నిజం తెలియాలి. అరవింద్తో కలవటానికి గోవింద్ ఆడుతున్న నాటకం అని గీతకి చెప్పాలి. చెప్తా, ఇప్పుడే నిజం చెప్పి నిజమైన ప్రేమని గెలిపిస్తాను. గీతమ్మా, ఫోన్ ఎత్తి మాట్లాడమ్మా. నీ జీవితంలో నీకు తెలియని చాలా నిజాలున్నాయి, అవన్నీ చెప్పాలి. మనవుడు తప్పు చేయడు, ఈయన సంజయ్ శివుడు. వీళ్ళకి బాగా అలవాటైపోయింది. ఇన్ని దినాలు అవసరం లేని అబద్ధాలు ఎన్నది, ఇప్పుడు నిజం చెప్పాలనే నిర్ణయం తీసుకుంటే అవకాశం లేకుండా చేస్తా ఉండాది. ఈ జంటని ఎట్టా కలపాలి, వీళ్ళ మధ్య దూరం ఎట్టా సరపాలి. ఏడవకు తల్లి, ఆ దేవుడు మంచివాళ్లకి కన్నీళ్లే అందం అనుకుంటాడో ఏమో. ఇలా శిక్షలు పరీక్షలు పెడుతూ ఉంటాడో. నా బాధకి కారణం దేవుడు కాదు ముత్యాలు, దేవుడు అనుకుని నమ్మిన నా భర్త. గీతమ్మా, జరుగుతున్న విషయాలకి నువ్వెంత కలత చెందుతున్నావో నేను చూస్తున్నాను. నీ కన్నీటిని ఆపలేను, కాని నీ మంచి కోరేదానిలా ఒక మాట చెప్పగలనమ్మా. మన జీవితంలో జరిగే అన్నిటికీ మనం కారణం కాకపోవచ్చు. చుట్టూ ఉండే మనుషుల్లో మనకు తెలిసిన మంచితనంతో పాటు తెలియని రాక్షసత్వం కూడా ఉండొచ్చు. ఆలోచించి పరిశీలించి మంచి చెడులు బేరీజు వేయడమే జీవితం అమ్మా. నాకన్నా ముందు నిర్ణయం తీసుకున్నది అతను. ఇంకా నేను ఆలోచించడానికి ఆగిపోవడానికి ఏం లేదు ముత్యాలు. లాయర్ గారు. చెప్పండి మేడం. నాకు ఆయనకి డైవర్స్ పేపర్ సిద్ధం చేయించండి. మా పిల్లలకి కళ్ళపుల్లి మాటలు చెప్పి పెళ్లి చేయాలని చూస్తున్నారు, వాళ్ళని మీరే కాపాడండి. ఆల్రెడీ ఒక తప్పు చేసి సస్పెండ్ అయ్యారు, అయినా మీలో ఏ చేంజ్ రాకపోతే ఎలా సార్? ఆ అబ్బాయి అమ్మాయి వాళ్లకు వాళ్లే వచ్చామని నీ ముందే కదా ఒప్పుకున్నారు. చూసారా ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో, ఫ్రెండ్ అంటుంది కానీ కలుసుంటుంది, మెడలో తాళించుకుని నీతులు చెప్తుంది. అందరూ ఫోన్లో చూసే ఉంటారు వీళ్ళ బాగోతాన్ని. ఈయన సస్పెండ్ అవడానికి కారణం కూడా అదే.